చిత్తూరు జిల్లా కుప్పం మండలం కత్తిమనిపల్లి గ్రామానికి చెందిన సోనియాని యువతి సహాయార్థం ట్విట్టర్ వేదికగా వేడుకుంది. దీనికి స్పందించిన సోను సూద్ ఆమెకు సానుకూలంగా స్పందించి చదువు కోసం 74350 రూపాయలు కోచింగ్ సెంటర్కు చెల్లిస్తామని ట్విట్టర్ ద్వారా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సోను సూద్ నుంచి వచ్చిన మెసేజ్ తరువాత చెన్నైలో తను చదువుతున్న ఇన్స్టిట్యూట్ వారు కూడా స్పందించి తనకు వచ్చిన మార్కులను పరిశీలించిన తరువాత తనకు ఉచిత చదువు ఇప్పిస్తామని తెలపడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. నా పేరు సోనియా అండి. నేను కుప్ప మున్సిపాలిటీ దగ్గర కతిమనేపల్లి అనే విలేజ్లో ఉంటున్నాను. అండ్ నేను ఇప్పుడు కరెంట్లీ సిఏ కోర్స్ చదువుతున్నాను అనమాట. చెన్నైలో ఆర్టికల్షిప్ చేస్తున్నాను. ఇప్పుడు కరెంట్గా నాకు సిఏ కోర్స్ చదవాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ మీద సోను సూద్ సార్ని అప్రోచ్ అయ్యానమాట. బికాజ్ ఆయన సోషల్ యాక్టివిటీస్ చూసి చాలా ఇన్స్పైర్ చేసి అండ్ వాళ్ళు ఆయన స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారనమాట. ఆయన వచ్చేసి నేను అన్ని స్టూడెంట్స్కి హెల్ప్ చేయగలను ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆయన నేను అప్రోచ్ అయ్యాను. ఒక 3 weeks బ్యాక్ ఆయనకి మెయిల్ పెట్టాను అండ్ లేటర్ ఆన్ నాకు రిప్లై వచ్చింది తన దగ్గర నుండి. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే వచ్చేసి సార్ వాళ్ళ ఆడిటర్ లైక్ గోవింద్ అగర్వాల్ అనే ఆయన నన్ను రికమెండ్ చేసి KS ఇన్స్టిట్యూట్ చెన్నై అక్కడ రికమెండ్ చేసి అండ్ మంచి పర్సంటేజ్ తీసింది ఈ పిల్ల, సో షీ కెన్ వర్క్ హార్డ్ అనే ఆ మోటివ్తో సార్ వచ్చేసి రికమెండ్ చేశారనమాట. ఫర్దర్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మొత్తం నా సర్టిఫికేట్స్ అని అనలైజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇంకా ఎంక్వైరీ చేసి సో షీఈ్ అప్లికేబుల్ అనేసి నాకు 100% స్కాలర్షిప్ ఇచ్చారు KS అకాడమీకి. సో ఐ థ్యాంక్ KS అకాడమీ ఇన్ చెన్నై అండ్ ఐ థ్యాంక్ సోను థుల్సర్ అండ్ ఆల్ ఓవర్ దిస్ టీమ్ బికాజ్ they are the one who helped me a lot to achieve my dreams. So thank you so much.